వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు భారీగా తగ్గిన పాజిటివిటీ రేటు థర్డ్ వేవ్ కు మన సన్నద్ధత ఎంత కొత్త విధానంలో ఆస్తి పన్ను వైద్యుల సమస్యలపై పద్దెనిమిదిన నిరసన ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు కావాలా ఈరోజు వార్తలను చూద్దాం భారీగా తగ్గిన పాజిటివిటీ రేటు రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి కట్టుదిట్టమైన కర్ఫ్యూ మూడు రోజులకు ఒకసారి ఫీవర్ సర్వే నిర్వహించడం కోవిడ్ లక్షణాలున్న వారిని గ్రామాల పరిధిలోనే ఐసోలేట్ చేయడం వారానికి రెండుసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సమీక్షించి అధికారులను అప్రమత్తం చేస్తుండటం మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జాతీయ సగటున మించి జోరుగా సాగుతుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య శాతం గణనీయంగా తగ్గింది మరోవైపు గత నెల రోజులుగా టెస్టుల సంఖ్యను ప్రభుత్వం ఏమాత్రం తగ్గించలేదు ప్రస్తుతం పన్నెండవ విడత ఫేవర్ సర్వే నిర్వహిస్తోంది ఇలా నిరంతరం ఫేవర్ సర్వే చేస్తూ గ్రామాల్లో జ్వర బాధితులను ఎప్పటికప్పుడు ఐసోలేట్ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని తగ్గిస్తోంది రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అత్యంత వేగంగా కొనసాగుతోంది ఈ విషయంలో జాతీయ సగటున మించి ఏపీ ముందుకు దూసుకు వెళ్తోంది థర్డ్ వేవ్కు మన సన్నద్ధత ఎంత కరోనా ఫస్ట్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ దేశాలతో భేష్ అనిపించుకున్నాం సెకండ్ వేవ్ వచ్చేసరికి చెతికిల చిన్న చితక దేశాల సాయం కూడా తీసుకున్నాం మరి ఒకవేళ మూడో వేవ్ వస్తే ఎలా ఎదుర్కోగలం పులి మీద పుట్టలా కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ మరింత దడ పుట్టిస్తోంది ప్రస్తుతం కేసులు తగ్గి పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్న సెప్టెంబర్ అక్టోబర్లో థర్డ్ వేవ్ కాటేస్తుందన్న అంచనాలున్నాయి ఈ నేపథ్యంలో అందరికీ వ్యాక్సినేషన్తో పాటు థర్డ్ వేవ్ను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగ నిపుణులు చెప్పిన సలహాలు సూచనలు ప్రభుత్వాల సన్నద్ధత ఏమిటో ఇప్పుడు చూద్దాం కరోనా పరీక్షల విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కిలోమీటర్ దూరంలోనే శాంపుల్ కలెక్షన్ కేంద్రాలు పెడితేనే థర్డ్ వేవ్ను ఎదుర్కోవడం సాధ్యమవుతుంది అలాగే సెకండ్ వేవ్లో కోవిడ్ గ్రామాలకు విస్తరించింది అందువల్ల గ్రామీణల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి లక్షణాలను తేలిగ్గా తీసుకోవద్దనేది ప్రజల్లోకి వెళ్ళాలి అప్పుడే కరోనా వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్టపడుతుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సౌకర్యాలు పెంచాలి మొదటి రెండు కరోనా వేవుల్లో ఆసుపత్రి పాలైన కోవిడ్ నైన్టీన్ రోగుల్లో డెబ్బై ఐదు శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ ఉన్నవారికి కరోనా చికిత్స మొత్తం కవర్ కావడం లేదు అదే హెల్త్ ఇన్సూరెన్స్ వ్యవస్థను పటిష్టపరిస్తే కరోనా రోగులు ధీమాగా ఆసుపత్రికి వెళ్ళే రోజులు వస్తాయి ఇక ఆక్సిజన్ ప్లాంట్స్ విషయంకొస్తే కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ లేక మనుషులు పెట్టెల్లా రాలిపోయారు థర్డ్ వేవ్లో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ ఉత్పత్తి సరఫరాకు సంబంధించి పరిస్థితిని మెరుగుపరిచే దిశగా పలు చర్యలు చేపట్టాయి స్వయం సమృద్ధంగా ఉండటానికి మొగ్గు చూపుతున్నాయి ఇక మాడ్యులర్ ఆసుపత్రుల విషయానికి వస్తే ఆరోగ్య రంగ నిపుణులు మాడ్యులర్ ఆసుపత్రుల వైపు చూస్తున్నారు ప్రధాన ఆసుపత్రికి అనుబంధంగా కట్టే ఈ ఆసుపత్రుల్ని మూడు కోట్ల రూపాయల ఖర్చుతో మూడు వారాల్లో నిర్మించడానికి అవకాశం ఉంటుంది ఆరు నుంచి ఏడు వారాల్లో ఈ ఆసుపత్రుల్ని అందుబాటులోకి తీసుకురావచ్చు ఆక్సిజన్ ప్లాంట్ ఐసియూ సౌకర్యాలన్నీ ఇందులో ఉంటాయి వారం రోజుల వ్యవధుల అవసరమైన చోటుకి తరలించే అవకాశము ఉంటుంది దేశవ్యాప్తంగా ఈ తరహా ఆసుపత్రుల్ని ఇరవై యాభై వంద పడకలతో యాభై వరకు నిర్మించడానికి కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది ఇక పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ దీనిపై ఎక్కువగా ప్రచారం జరగడంతో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది మన దేశంలో ప్రతి పద్నాలుగు వందల యాభై ఆరు మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉండటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అందుకే వైద్య రంగంలోకి వచ్చిన జూనియర్ డాక్టర్లు ఇతర ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇస్తే వైద్యుల కొరత సమస్యను అధిగమించవచ్చు మన దేశంలో అధిక శాతం కరోనా రోగులు ఇళ్లలోనే ఉండి కోలుకుంటున్నారు ఇలాంటి రోగులకు కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ వారి ఆరోగ్యంపై పర్యవేక్షణ పెంచాలి ఫోన్లలోనే వైద్యులు నిరంతరం వారి ఆరోగ్యాన్ని చూసే సదుపాయాలు కల్పించాలి కొత్త విధానంలో ఆస్తి పన్ను నగరాలు పట్టణాల్లో దశాబ్దాలుగా అనుసరిస్తున్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానానికి స్వస్తి చెప్పి నిర్మాణం స్థలం రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలపై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగుతోంది ప్రభుత్వం ఈ ఆందోళనని తోసిపుచ్చుతోంది ఇప్పుడున్న పన్నుపై గరిష్టంగా పదిహేను శాతమే పెంచుతున్నామని కొత్త విధానంలో స్థానిక సంస్థలకు అదనంగా వచ్చేది నూట ఎనభై ఆరు కోట్లు మాత్రమేనని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుత పన్ను విధానానికి పాత పద్ధతికి తేడాలను చూద్దాం ఇప్పుడున్న పన్ను విధానం ఎలాగుందంటే నివాసం లేదా వాణిజ్య నిర్మాణంలో ఒక చదరపు మీటర్ నిర్మిత ప్రాంతానికి ఏడాదికి ఎంత అద్దె వస్తుందో లెక్క వేసి దానిలో నిర్దేశిత శాతాన్ని పన్నుగా నిర్ణయిస్తున్నారు ఆ పన్నులో ఎనిమిది శాతాన్ని లైబ్రరీ సెస్గా జత చేసి వార్షిక ఆస్తి పన్ను ఖరారు చేస్తున్నారు దీనికి తోడు వాణిజ్య భవనాలని వాటి వినియోగం ఆధారంగా కొన్ని కేటగిరీలుగా కూడా వర్గీకరించి పన్నులు వేస్తున్నారు ఇక భవనం వయసు పెరిగే కొద్దీ వార్షిక అద్దె అంచనాలో తరుగు కింద రాయితీ ఇస్తున్నారు ఇరవై ఐదు నిర్మాణానికి మొదటి ఏడాది నుంచి పది శాతం ఇరవై ఐదు నుండి నలభై ఏళ్లలోపు నిర్మాణానికి ఇరవై శాతం నలభై ఏళ్ళు దాటితే ముప్పై శాతం వారికి వార్షిక అద్దె మొత్తంలో రాయితీ ఇస్తారు అది నివాస భవనమై సొంతదారే నివసిస్తుంటే మాత్రం దాని వయసుతో సంబంధం లేకుండా అద్దె మొత్తంలో ఏకాయికి నలభై శాతం రాయితీ ఇస్తారు ఇక కొత్త విధానంలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం రిజిస్ట్రేషన్ విలువలో నివాస భవనాలకు పాయింట్ ఒకటి సున్నా నుంచి పాయింట్ ఐదు సున్నా వరకు వాణిజ్య నిర్మాణాలకు పాయింట్ రెండు సున్నా నుంచి రెండు శాతం వరకు పన్ను విధించవచ్చు అంటూ జీవో వన్ నైన్ ఎయిట్లో ప్రభుత్వం నిర్దేశించింది స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం నివాస భవనాలకు సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతం వాణిజ్య భవనాలకు సున్నా పాయింట్ మూడు సున్నా శాతం పన్నుగా నిర్ణయించారు ఒక నిర్మాణానికి చదరపు అడుగుల్లోనూ స్థలానికి చదరపు గజాల్లోనూ రెండింటి రిజిస్ట్రేషన్ విలువను పరిగణలోకి తీసుకుని పన్ను ఖరారు చేస్తారు అయితే వాణిజ్య భవనాలు మాత్రం అన్ని ఒకే కేటగిరీలో ఉంటాయి ఏ భవనానికైనా దాన్ని నిర్మించిన పదేళ్లలోపు తరుగు రాయితీ వర్తించదు పదేళ్లు దాటాక ఏడాదికి ఒక శాతం చొప్పున గరిష్టంగా డెబ్బై శాతం వరకు పన్నులో మినహాయింపు ఇస్తారు వైద్యుల సమస్యలపై పద్దెనిమిదిన నిరసన కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులపై పలు రాష్ట్రాల్లో దాడులు జరగడాన్ని నిరసిస్తూ డాక్టర్ల సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ పివి మధుసూదన శర్మ డాక్టర్ తుమ్మల కార్తీక్ తెలిపారు ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలకు అంతరాయంగం కలిగించకుండా ఆందోళన నిర్వహిస్తామన్నారు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ వైద్యులు సిబ్బంది నల్ల జెండాలు బ్యాడ్జీలు ధరించి ఆసుపత్రుల ప్రాంగణాల్లోనే నిరసన వ్యక్తపరుస్తారన్నారు ఇటీవల అస్సోం బెంగాల్ ఒడిస్సా పంజాబ్ కర్ణాటక హర్యానా తదితర రాష్ట్రాల్లో వైద్యులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు దేశీయంగా మందులు సామాగ్రి తయారు చేసేలా ప్రోత్సహించాలని జీఎస్టీని తొలగించాలని పన్నుల మినహాయింపు ఇవ్వాలని వైద్య చికిత్సల ఫీజులు పెంచాలని ఆసుపత్రులపై కేసులు ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు కావాలా ఆరోగ్యానికి విటమిన్లు అవసరం విటమిన్లు మన శరీరంలో ఉండవు మనం తీసుకునే ఆహారం ద్వారానే అవి శరీరానికి అందుతాయి విటమిన్లు వివిధ ఆహార పదార్థాల్లో ఉంటాయి ఒక్కొక్క ఆహార పదార్థాల్లో ఒక రకం విటమిన్లు ఎక్కువ ఉంటే మరికొన్నిటిలో తక్కువ ఉంటాయి అందుకని మనం తీసుకునే ఆహారంలో కేవలం పచ్చడి అన్నం సరిపోదు అన్ని రకాల ఆహార పదార్థాలని తీసుకోవాలి అన్నంతో పాటు పప్పులు కాయగూరలు ఆకుకూరలు గుడ్లు మాంసం పళ్ళు పాలు తీసుకోవాలి అప్పుడే శరీరానికి కావలసిన విటమిన్లు లభ్యమవుతాయి శరీరానికి అవసరమైన విటమిన్లు అవసరమైన పాళ్ళలో లభ్యం కాకపోతే కాళ్ళమంటలు నోటిపోత వంటివి కలగడమే కాకుండా రికెట్స్ బెరిబెరి స్కర్వీ వంటి వ్యాధులు కలిగి బ్రతుకుని దుర్భరం చేస్తాయి మనం తీసుకున్న ఆహారం జీర్ణ కోసంలో జీర్ణమై రక్తంలోకి చేరుతుంది అక్కడ నుంచి శరీరంలోకి వివిధ టిష్యూల్లోకి చేరుతుంది అలా చేరిన ఆహారం వ్యక్తి శక్తివంతంగా పనిచేయడానికి కండపుష్టి కలగడానికి వ్యాధి నిరోధానికి తోడ్పడుతుంది అయితే తీసుకున్న ఆహారం ఆహారంగానే శరీరంలోని కణాలకి చేరదు అది అనేక రూపాంతరాలు చెందుతుంది అనేక రసాయనిక మార్పులు చెందుతుంది ఇలా ఆహారం జీర్ణం అవ్వడానికి రసాయనిక మార్పులు చెందడానికి ఎంజైములు అనేకం కావాలి ఈ ఎంజైములు సక్రమంగా పనిచేయడానికి విటమిన్ల సహకారం కావాలి విటమిన్లు లేకపోతే ఎంజైములు వాటి విధిని నిర్వర్తించలేవు దాంతో తీసుకున్న ఆహారం వంట పట్టదు దాని ఫలితంగా రకరకాలైన శారీరక బాధలు కలుగుతాయి ఉదాహరణకి బి విటమిన్ ఉన్న ఆహారం వంట పట్టదు దాని ఫలితంగా ఒంటికి నీరు చేరడం గుండె బలహీనమవడం నరాల శక్తిహీనంగా మారడం జరుగుతుంది అలాగే విటమిన్ డి లోపం వల్ల ఎముకల ఎదుగుదలకి కావాల్సిన ఆహారం అందక ఎముకలు మెత్తగాను ఉబ్బుగాను తయారై రికెట్స్ వ్యాధి కలుగుతుంది ఏ ఆహారంలో ఎటువంటి విటమిన్లు ఎక్కువ శాతంలో ఉంటాయో తెలుసుకోవడం అవసరం ఒకవేళ అలా తెలుసుకోవడం కుదరకపోయినా తీసుకునే ఆహారం సమీకృతంగా వండటం అవసరం అందుకోసం ఆకుకూరలు కాయగూరలు పాలు పళ్ళు మాంసం గుడ్డు వంటివి రోజు తీసుకోవాలి కొందరికి కొన్ని పరిస్థితుల్లో ఇవన్నీ లభ్యం కావు అటువంటప్పుడు విటమిన్ల లోపం వల్ల రకరకాలైన బాధలు కలగవచ్చు అందుకని అటువంటి వారు మల్టీ విటమిన్ టాబ్లెట్లు రోజు వేసుకోవడం అవసరం విటమిన్లు ఎక్కువ మోతాదులో అవసరం లేదు కొద్ది మోతాదులోనే చాలు ఆ కొద్ది శాతం విటమిన్లు కూడా లభ్యం కాక అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకి గర్భిణీ స్త్రీలకి వృద్ధులకి జబ్బు పడ్డ వాళ్ళకి విటమిన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడిక కరోనాని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు రోగ శక్తి కలిగించడంలో విటమిన్లదే ప్రధాన పాత్ర అందుకని మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు ప్రధానంగా ఉండే విధంగా చూసుకోవడం ఎంతో అవసరం ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో అరవై వేల నాలుగు వందల డెబ్బై ఒకటి కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి ఏపీలో ఐదు వేల ఏడు వందల నలభై ఒకటి పాజిటివ్ కేసులు తెలంగాణలో మరో పదిహేను వందల యాభై ఆరు పాజిటివ్ కేసులు రెండు రోజుల్లో మరో అల్పపీడనం రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం ఉండగా రెండు మూడు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు జులై మొదట్లో ఇంటర్ పరీక్షలు జూలై చివరి వారంలో టెన్త్ పరీక్షలు సాధ్యాసాధ్యాలను అనుసరించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు మంత్రి ఆదిమూలపు సురేష్ భారత్ కన్నా పాక్ వద్దే ఎక్కువ అణ్వస్త్రాలు వెల్లడించిన సిప్రీ నివేదిక ఈ ఏడాది జనవరి నాటికి చైనా వద్ద మూడు వందల యాభై పాక్ వద్ద నూట అరవై ఐదు భారత్ వద్ద నూట యాభై ఆరు అణ్వస్త్రాలున్నాయని తెలిపింది నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఏడేళ్ల తర్వాత టెస్ట్ బరిలోకి మిథాలీ సేన మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలో కొనగలుద్దాం థ్యాంక్ యూ డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్